చంద్రబాబు నాయుడు గారి పాదపద్మాలకు నమస్కరిస్తూ, ముఖ్యంగా మా ప్రాంతం భవిష్యత్తులో కూడా మా ప్రాంతం అభివృద్ధి చెందడానికి అన్ని విధాలు కూడా మీ తమరి దయతో ఇవంతా బాగుపడుతుందని జిల్లా అంతా కూడా ప్రజలంతా భావిస్తున్నారు. అదేవిధంగా మా ప్రాంతంలో కూడా స్థానికులకి 90% పెరుగున్న నియోజకవర్గ ప్రజానికం ఇప్పుడు కూడా తమరికి సంపూర్ణమైన మద్దతు ఇస్తామని, అదేవిధంగా ఎల్లవేళ మీ అడుగుజాడలో నడుస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అన్ని విధాల ప్రయత్నం చేసి జర్మన్ కంపెనీ వోక్స్ వ్యాగన్ విశాఖపట్నం తీసుకొచ్చాను. అప్పుడు నేను విశాఖపట్నం తీసుకొస్తే 2004లో మనం ఎలక్షన్లో ఓడిపోయాం. ఆ సమయంలోనే ఆ ఫ్యాక్టరీ రావాల్సింది, కొంచెం డిలే అయింది. అప్పుడు కాంగ్రెస్ అధికారులు రావడం ప్రస్తానందులో అవినీతికి పాల్పడి కటాన సృష్టి ఒక వ్యక్తి జర్మనీ నుంచి జైలు పంపించారు. ఆ ప్రాజెక్టుకి బెడ్ కరెక్ట్ కాదని ఆ ప్రాజెక్ట్ తీసిపోయి పూనాలో పెట్టే పరిస్థితికి వచ్చింది. అప్పటి నుంచి మన రాష్ట్రంలో ఆటోమొబైల్ ఇండస్ట్రీయే రాలేదు. ఆటోమొబైల్ ఇండస్ట్రీ వస్తే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, భవిష్యత్తులో కూడా డబ్బులు వచ్చే కొద్దికి ఎక్కువ వెహికల్స్ కొంటా ఉంటాం. ముందు టూ వీలర్ కొంటాం, అది అవుతానే ఫోర్ వీలర్ కొంటాం, అక్కడి నుంచి మంచి కార్లు కొంటాం. ఈరోజు ప్రపంచంలోనే 4వ అతిపెద్ద కంపెనీ కియా మోటార్స్, హోండాయ్ కంపెనీకి సంబంధించిన కియా మోటార్స్ అయితే చాలా సౌత్ కొరియన్, 13,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దగ్గర 12,000 మందికి ఉద్యోగాలు డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా రాబోతున్నారు. ఇందులో కూడా 90% స్థానిక వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. వైట్ కింద ఎయిర్ బస్ కూడా వస్తా ఉంది. సుజలాన్ అయితే ఎనర్జీ కింద 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళు కూడా బాగా చేశారు. ఇప్పుడు యూనివర్సిటీ కూడా వస్తున్నాయి. అంటే ఇవన్నీ వస్తే ఒక ఎకో సిస్టమ్ డెవలప్. ప్రస్తుతంగా వికలాంగులైతే 5 లక్షలు, పాక్షికంగా వికలాంగులైతే 3,62,000, సహజ మరణం అయితే 30,000. పిల్లల చదువుకి ఈ సంవత్సరం మళ్ళీ కరువు వచ్చే నష్టం వస్తే ఇన్పుట్ సబ్సిడీ కూడా తొందరలోనే డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. పోయిన సంవత్సరం మనల్ని మన జన్మభూమిలో 2,500 కోట్ల రూపాయలు మొన్నటి ఇప్పుడు 1,050 5,50 కోట్లు ఇచ్చాం. లాస్ట్ ఇయర్ మొన్న ఇచ్చాం, ఈ సంవత్సరం మళ్ళీ ఇప్పుడు ఇవ్వబోతున్నాం. ఇవన్నీ ఒక పక్క రైతులకు బాగా చేయడం, ఇంకొక పక్క ఎవరైనా పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు జాగ్రత్త తీసుకుంటున్నాం. ఎవరైనా గర్భిణీ స్త్రీ ఉంటే అక్కడి నుంచి ఫోకస్ పెడుతున్నాం. ప్రసూతి అవుతానే తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్లో ఇంటికి తీసుకెళ్తున్నాం, అదే వారికి ఎన్టీఆర్ కిట్ ఇస్తున్నాం. గర్భిణీ స్త్రీలకైతే డెలివరీ పౌష్టిక ఆహారం కోసం 6,000 రూపాయలు ఇచ్చి ఆదుకుంటున్నాం. ఇది కాకుండా ఎవరైనా చనిపోతే కూడా మహాప్రస్థానం పెట్టి నేరుగా శవాన్ని ఇంటికి తీసుకుపోయి 30,000 ఇచ్చి పూర్తిగా ఆదుకునే కార్యక్రమాన్ని మనం శ్రీకాకుళం చేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు చాలా చేశాం. ఎప్పుడు కూడా పెనుగొండ తెలుగుదేశం పార్టీకి కంచు కోట చాలా బాగా పనిచేస్తారు. ప్రజలు కూడా చాలా విశ్వాసంతో మనకు అభిమానంతో ఉన్నారు. అలాంటి ప్రాంతాన్ని ఇంకా బాగా అభివృద్ధి చేయాలి. నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే ఎప్పటికప్పుడు ప్రజల్లో తీసుకెళ్ళాలి. ఈరోజు ఇది సాధారణమైన అచీవ్మెంట్ కాదు, మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడూ